ప్రియనేస్తమా రా, నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసయ్య మనల్ని ప్రేమించి మన పట్ల యేసయ్య గొప్ప ఉన్నతమైన ఉద్దేశం కలిగి, గొప్ప ఆలోచన కలిగి, గొప్ప అభిప్రాయం కలిగి ఉన్నారు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి, సహాయం చేయడానికి సమర్థుడిగా ఉన్నాడు. ఆయన వాక్యంలో నుంచి మన జీవితం వెలిగించబడాలని ప్రభు ఆశిస్తున్నారు. ప్రభు కార్యాలు మనిషి ఊహకు అందని గొప్ప కార్యాలు. ఆయన ప్రేమగల దేవుడు, ఆయన క్షమించి చారదీస్తాడు. యేసు దీవెనామంలో అందరూ బాగున్నారు కదా. యేసయ్యపేట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బలవంతుడైన దేవుడు, ఆయన శక్తి చూపించి మార్గం తెరిచి మీ మీద తన కనికరం చూపించే దేవుడు. బైబిల్లో దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట మనం గుర్తిస్తే, చాలామంది సమాజంలో ఎలాగుంటున్నారంటే ఎంతో కష్టపడుతున్నారు, ఫలితం కనిపించట్ల ఎన్నో చోట్ల ఉద్యోగానికి వెళ్తున్నారు కానీ జీతం రావట్ల, ఎన్నో చోట్ల మనిషి జీవితాన్ని అప్పగించుకుంటున్నారు కానీ ప్రయోజనం అనిపించట్ల. దేవుడు యొక్క బైబిల్ గ్రంథం అంటుంది, బాగా చదువుకున్నా ఉద్యోగాలు రావట్ల, ఎన్నో చోట్ల తిరిగినా వివాహాలు జరగట్ల, అనేక హాస్పిటల్కి వెళ్ళినా గర్భఫలం రావట్ల. యేసుక్రీస్తు అంటున్న మాటను మనం గుర్తించాలి. మన జీవితంలో మనం ఏమి చేస్తే ఇవన్నీ దేవుడు మనకు దయచేస్తాడు, ఏమి చేయాలి అన్నది దేవుడు యొక్క ఉన్నతమైన వాక్యంలో నుంచి మనం గుర్తించుదాం. ఆయన మాటలో సత్యాన్ని, సారాంశాన్ని మనం గుర్తించుదాం. దేవుడు యొక్క బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాట గమనించాం. ఆయన తెలియజేస్తున్న సత్యాన్ని మనం గుర్తించాలి. ఆయన మాట తెలియజేస్తుంది ఏంటంటే, మన జీవితంలో యెషయా గ్రంథంలో నుంచి 54:11 ప్రభు ఇలాగ అంటున్నారు. ప్రభు యొక్క వాక్యం అది తెలియజేస్తుంది. ఏంటి వాక్యం అంటే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుచున్నదానా, నీలాంజనాలతో నేను కప్పుతాను, మాణిక్యములతోనూ కోట గుమ్మముతోనూ సూర్యకాంత గుమ్మముతోనూ నిన్ను ప్రతిష్టమైన రక్తములతోనూ నీ సరిహద్దులు ఏర్పాటు చేస్తాను. నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలు అధిక విశ్రాంతి నొందును. దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట. ఏదో నీ జీవితంలో దేవుడి యొక్క కార్యాలు జరుగుతాయో గమనించండి. ఆయన సత్యాన్ని మనం గుర్తించాలని దేవుడి యొక్క వాక్యం చెబుతుంది. ఎటో వైపునకు మన మనసు వెళ్లకుండా దేవుడి వైపు మన మనసు వెళ్ళాలి. ఆయన వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గుర్తించాలి. ప్రయాసపడుతున్న గాలివాన చేత కొట్టబడుతున్నావు. నువ్వేమిటంటే, ఈ లోకంలో నాకు ఎవరూ లేదండి, నాకు నాకు ఏ ఆధారం లేదండి, నేను అనాదినండి అన్న ఆలోచనతో నువ్వు ముందుకెళ్తూ జీవిస్తున్నావు. దేవుడి యొక్క వాక్యం అంటుంది, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, మీ భవిష్యత్తు మొత్తాన్ని మార్చాలని పరలోకాన్ని విడిచిపెట్టి యేసయ్య లోకానికి వచ్చెను. బైబిల్లో దేవుడు చెబుతున్న ఉన్నతమైన సత్యం ఇది. ఎటువైపునకు నీ ప్రయాణం, ఎటువైపునకు నీ దిశ, ఎటువైపునకు నీ పరిస్థితులు, దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలో ఉన్న గొప్పతనాన్ని నీవు గుర్తించాలని, గ్రహించి గమనించి సత్యంలో నడవాలని ప్రభు ఆశిస్తున్నారు. ఆయన వాక్యంలో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవాలి. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, నిన్ను అంచెలంచెలుగా నిలబెట్టే దేవుడు. భారంతో ఉన్నావు, భారం మోసుకుంటూ ఉన్నావు, ఎన్నో కష్టాలు నెత్తిగెక్కిపోయినాయి, ఎన్నో బాధలు నిన్ను చిత్రహింసలు పెడుతున్నాయి,
మనశ్శాంతి లేదు, ప్రయాసపడుతున్నావు, గాలి వానతో అటు ఇటు కొట్టుబడుతున్నా. ఒకళ్ళు నిందించరు అనే లోపల ఇంకో లోచి తిట్టేవాళ్ళు, వీళ్ళు తిట్టేదనే వాళ్ళు ఇంకో లోపల వచ్చి కొట్టేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు. ఏదో ఒక భయం నిన్ను తరుముతూ ఉంది, ఒక చోట నిలవనివ్వట్లా నిన్ను. అక్కడి నుంచి ఇక్కడికి పారిపో, ఇక్కడి నుంచి ఇంకో చోటికి పారిపో, ఇంకో చోటికి పారిపో అని పరిగెత్తుతా ఉన్నాను. జీవితంలో ఎన్నో చోట్లకు పరిగెత్తుతున్నావు, కానీ నీకు విశ్రాంతి కనిపించట్ల, విడుదల కనిపించట్ల, మనశ్శాంతి రావట్ల. దేవుడు నిన్ను ప్రేమించారు, దేవుడు తన సంకల్పం ద్వారా నిన్ను అంచులు అంచులుగా ఆశీర్వదిస్తారు, మేలు చేస్తారు, నీ కుటుంబాన్ని మేలు కలుపుతారు. ఆయనే ఆధారం, ఆయనే ఆశ్రయదుర్గం, ఆయన నిన్ను ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు. నీ భవిష్యత్తు అంతటిని మారుస్తాడు. నీవు జ్యూతులో నువ్వు కలిగి ఉండవలసిన దాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వాక్యం చెబుతున్న మాటను నువ్వు గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట. ఇక్కడ ఆయన 10వ వచనంలో ఒక మాట అంటున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం, ఒక స్త్రీ వైపు చూశారు, అమ్మా నీ వరము, దేవుడి వరము నాకు దాహమునకు ఇమ్ము అంటున్నారు. అమ్మా దేవుడి వరాన్ని నాకు దాహముకు ఇమ్ము అని అడుగుతున్నాడు. అక్కడ ఎవరు కనిపిస్తుందో తెలుసా? ఒక సమరయ స్త్రీ కనిపిస్తుంది. యేసు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు ఒక యాకోబు బావి దగ్గరికి. అక్కడ ఆయనకేం కనిపిస్తుందో తెలుసా? ఒక సమరయ స్త్రీ కనిపిస్తుంది. ఆమె నీళ్లు మోసుకుందామని, నీళ్లు తీసుకుందామని కొండ తీసుకొని నడుచుకుంటూ యాకోబు బావి వద్దకు వచ్చింది. ఎందుకంటే ఈమె ఎవరంటే వెలివేయబడిన స్త్రీ. సమరయులు అంటే యూదుల నుంచి అన్యులను వివాహం చేసుకుంటే వీళ్ళు యూదుల నుంచి వెలివేయబడతారు, వాళ్ళని సమరయులు అంటారు, వెలివేయబడిన వాళ్ళు అంటారు. గాలి వాన చేత కొట్టబడుతూ ఉన్నావు, ఎటోగటు పరిగెత్తుతున్నావు. ఎలాగో ఒక 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 వ్యక్తిని బట్టి భయపడి, అప్పులను బట్టి భయపడి పారిపోతున్నావు, సమస్యను బట్టి భయపడి పారిపోతున్నావు, ఇంట్లో నిందలు అవమానం బట్టి భయపడి పారిపోతున్నావు, వెలివేయబడి పారిపోతున్నావు. ఇంట్లో ఉండొద్దయ్యా, నువ్వు ఇంట్లో ఉండొద్దమ్మా, నువ్వు ఇంటికి రావద్దు అని వెలివేయబడి పారిపోతున్న సహోదరి సహోదర, నెమ్మది లేక అనేక చోట్ల చిక్కులు పోతున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నీ కుటుంబాన్ని కట్టే దేవుడు ఉన్నాడు, నిన్ను నిలబెట్టే దేవుడు ఉన్నాడు, నిన్ను ఆదుకొని ఆదరించి ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీకు తోడుగా ఉండాలి అని ఇమ్మానీయులుగా భూమి మీదకి ఆయన నీకోసం వచ్చారు. ఆయన తెలియజేస్తున్న వాక్యాన్ని నువ్వు గుర్తించాలి. నా బ్రతుకు ఇక బాగుపడదు, నా జీవితం ఇకెన్నడూ మేలుకోదు నీ అని ఆలోచన నీలోంచి బయటికి పోవాలి. నీకోసమే యేసు ప్రాణం పెట్టారు, నీకోసమే యేసు సిలువ మోశారు, నీకోసమే యేసు బలిగాను అర్పణగా అప్పగించబడెను. బైబిల్లో యేసయ వాక్యం చెబుతున్నమాట. నిన్ను ప్రేమించిన దేవుడు, నీకోసమే సర్వాన్ని దారపోసిన దేవుడు, నీవు పారిపోవలసిన అవసరం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం అంతకంటే లేదు. నీతోనే స్వస్థంగా స్వయంగా మాట్లాడుచున్న దేవుడు నీ గురించి. నీ కుటుంబం పారిపోవాల్సిన పని లేదు, నీ కుటుంబం తలవబడవలసిన పని లేదు. నువ్వు నీ కుటుంబాన్ని ఆపండి, ఆగండి, ఆగి ఆలోచించండి. అక్కడికి ఇక్కడికి ఎంత దూరం పారిపోతారు? ఇంకా ఆగి ఆలోచించండి. దేవుడు లేడా? ఆయన సమర్థుడు కాదా? ఆయన శక్తివంతుడు కాదా? ఈ సమర స్త్రీ కూడా వెలివేయబడి ఒక ప్రాంతంలో నివాసం చేస్తూ ఉంటే యేసు సమర స్త్రీ గురించి ఒక యాకోబు బావి వద్దకు కూర్చుంటే ఈమె బిందె తీసుకొని, ఈమె కొండ తీసుకొని నీళ్లు మోసుకెళ్దామని వచ్చింది. అక్కడ యేసయ్య కనిపించగానే యేసయ్య వైపు చూసి, యూదులకు మాకు సాంగత్యం లేదు కదా, నేను యూదుల నుంచి వెలివేయబడ్డాను కదా,
నేను ఒక సమరయస్త్రీగా మార్చబడ్డాను కదా, సమరయులకు యూదుడికి సంబంధం లేదు కదా అని యేసు వైపు తిరిగి యేసుతో మాట్లాడుతుంటే యేసు అన్నాడు, అమ్మా ఇదిగో నీ దేవుడు వరాన్ని నాకు దాహానికి ఇవ్వు అంటున్నాడు. అంటే నీ జీవితాన్ని నాకు ఇవ్వు, నేను మారుస్తాను, నువ్విచ్చే నీళ్లు నేను తాగితే మళ్ళీ దప్పికొంటానమ్మా, కానీ నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే ఎన్నడూ దప్పికొనవమ్మా, నీ జీవితం నాకు ఇస్తే నీ జీవితంలోకి నేను ప్రవేశిస్తాను, అప్పుడు నీ జీవితంలో ఉబికిడి నీతి ఓటగా నీ జీవితం మార్చబడుతుంది అని యేసయ్య ఒక వెలివేయబడిన స్త్రీ దగ్గరికి వచ్చి దేవుడు సువార్తను బోధిస్తున్నారు. ఆమె చూడండి, ఈ సమరయ స్త్రీ చూసి ఆయనతో మాట్లాడుతుంది, అయ్యా మా కోసం ఒక మెస్సయ్య వస్తాడయ్యా, మా సంగతులను మా గురించి ఎలా జీవించాలో చెప్తాడయ్యా అంటే యేసు అంటున్నాడు, ఆ మెస్సయ్యని నేనేనమ్మా అంటున్నాడు. వెంటనే మా ఆశ్చర్యపోయింది, యేసు క్రీస్తు మెస్సయ్య అని నమ్మింది, రక్షించబడింది, మార్పు చెందింది. యేసు ప్రభువారు నీతో చెబుతున్న మాట ఇది, నీ జీవితం ఆయనకివ్వు, నీ కుటుంబాన్ని ఆయనకివ్వు, నీ పరిస్థితులన్నీ ఆయనకు అప్పగించు, నువ్వు పారిపోతే ఎంత దూరమైనా పారిపోవాల్సింది, నువ్వు దేవుడికి ఇస్తే సూర్యకాంతముల వలె నీ కుటుంబాన్ని, రత్నరాశుల వలె నీ గుమ్మాలను కడతాడు, నీ బిడ్డలకు విశ్రాంతినిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎక్కడ శాపం ఉందో తెలుసా, నీవు దేవుడికి నీ కుటుంబాన్ని అప్పగించట్లేదు, నీవు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించట్లేదు, అందుకే నీ కుటుంబంలో ఏ విధమైనటువంటి ఆ విశ్రాంతి సమాధానం కనిపించట్లేదు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడుతున్న దానా, నీలాంజనాలతో నిన్ను కప్పుతాను, రత్నాలతో ఆ యొక్క మాణిక్యములతో నిన్ను సరిచేస్తాను, నీ కోట గుమ్మాలు నేను లేవనెత్తుతాను. ఎక్కడ నీ కుటుంబం చల్లా చెదరైపోయింది, ఎక్కడి నుంచి నీ కొడుకు ఇంట్లోంచి పారిపోయాడు, నీ కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయింది, నీ ఇంట్లో నీ భర్త నీకు దూరంగా వెళ్ళిపోయాడు, నీ ఇంట్లో నీ భార్య నిన్ను విడాకులు అడుగుతుంది, నీళ్లు చూస్తే అయోమయంగా ఉంది, నీళ్లు ఒక భయంకర శ్మశానంలాగా మారిపోయిందా, నీ ఇంట్లో ఏ ఐక్యత లేదా, నీ ఇంట్లో ఏ ప్రేమ లేదా, నీ ఇంట్లో ఒకరికి ఒకరికి పొసగట్లేదా, నీ ఇంట్లో దేవుడు కార్యాలు కనిపించట్లేదా, అయితే దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, నీ పట్ల దేవుడు అమితమైన ప్రేమ, నీ కన్నీళ్ళన్నీ తుడుస్తాడు, నీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడు. సహోదరి, నీతోనే ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, సహోదరా నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ప్రియ నేస్తమా దేవుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుడికి బలమైన వాడవు, నువ్వు దేవుడికి బలమైన సాధనానివి. ఎందుకయ్యా నా కుటుంబం, ఎందుకయ్యా నా జీవితం అంటున్నావా, నీ జీవితమే దేవుడికి కావాలి. లోకమంతా వెలివేసిన ఆ యొక్క సమరయ స్త్రీ యేసు మాటలు విని ఏం చేస్తుందో తెలుసా, ఆ కొండ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. బైబిల్లో నుంచి దేవుడు చెబుతున్న మాట ఇది, 4వ యోహాను సువార్త 28వ వచనం చూస్తే ఆ కొండ అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఎక్కడో తెలుసా, ఊరు వెళ్ళింది, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళింది. ఎందుకు తెలుసా, వాళ్ళందరికీ యేసుక్రీస్తు గురించి చెబుతుంది, వెళ్ళి నా గురించి చెప్పిన వాడిని మీకు చూపిస్తారండి అని అందరినీ యాకోబు బావి అద్దుకు తీసుకుని వచ్చేసింది. దేవుడి యొక్క బైబిల్లో నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట ఇది, నీ కుటుంబం పట్ల కలిగి ఉన్న ఆలోచన ఇది, నువ్వేమనుకుంటున్నావు నీ కుటుంబం గురించి, నువ్వేమనుకుంటున్నావు నీ జీవితం గురించి, నువ్వేమనుకుంటున్నావు నీ కొడుకు గురించి, నువ్వేమనుకుంటున్నావు నీ కూతురు గురించి, ఇంకేముందయ్యా జీవితం, ఇక జీవితమే లేదు, ఇక చావు తప్ప ఇంకొక మార్గం లేదు, ఎన్ని సంవత్సరాలు పారిపోతాను పారిపోతాను పారిపోతాను, ఎన్ని సంవత్సరాలు పరిగెత్తుతాను, సుఖం లేని జీవితం, సంతోషం లేని జీవితం, నెమ్మది లేని జీవితం, ఆనందం లేని జీవితం, ఆరోగ్యం లేని జీవితం, ఎందుకు బతికినా చచ్చినా ఒకటే అనుకుంటున్నావా, అలా అనుకోవద్దు. ఎందుకు తెలుసా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి,
ఎప్పుడైతే ఆ స్త్రీ యేసుక్రీస్తు నమ్మిందో, యేసుక్రీస్తు చెప్పిన మాట విని నిజముగాను మెస్సైవే అని చెప్పిందో, ఆమె కుండ విడిచిపెట్టి మళ్ళీ ఊదిలిపోయింది, మళ్ళీ సమరయ ప్రాంతానికి వెళ్ళింది. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు గురించి చెప్పి వాళ్ళందరినీ యేసు దగ్గరికి తీసుకొద్దామని ఆమె సమరయ స్త్రీ సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు అంటున్న మాట కూడా ఏంటంటే, నువ్వు విడిచిపెట్టవలసిన వారిని విడిచిపెట్టాలి, పారిపోతే పరిష్కారం లేదు, తన్నుకుంటే సమస్యకు పరిష్కారం లేదు. నువ్వు విడిచిపెట్టవలసిన ఆవేశాన్ని, నువ్వు విడిచిపెట్టవలసిన కోపాన్ని, నువ్వు విడిచిపెట్టవలసిన తొందరపాటుని విడిచిపెట్టాలి. నిన్ను దేవుడు ప్రేమించారు, నీలో ఉన్న అవిధేతలన్నిటి నుంచి నీకు విడుదల ప్రసాదిస్తారు, నీ సమస్యలన్నిటి నుంచి నీకు జవాబు ప్రసాదిస్తారు, నీకు మార్గంగా నడుస్తారు, నిన్ను పరిష్కారంగా చూపిస్తారు. నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ నా కుటుంబంలో ఏ ఉపయోగము, ఏ ప్రయోజనము, ఏ లాభము లేదు, లేనే లేదు. అవును, నీ కుటుంబాన్ని కడతానని దేవుడు చూపుతున్నాడు. ప్రయోజనకరమైన కుటుంబం కాకపోయినా కూడా నీ కుటుంబాన్ని ప్రయోజనకరంగా దేవుడు చేస్తాడు. నిష్ప్రయోజనమైన నీ కుటుంబాన్ని ప్రయోజనకరంగా మారుస్తాడు. నీ కుటుంబం నిష్ప్రయోజనంగా ఉన్నాడా? చెడు వ్యసనానికి బానిస అయిపోయాడా? ఎన్నిసార్లు చెప్పినా నీ మాట వింటలేదా? అదేమిటంటే నిన్ను తంటున్నాడా? నీ మీద తెరబడుతున్నాడా? నిన్ను తిడుతున్నాడా? నిన్ను తోసివేస్తున్నాడా? నీ మాట నెట్టివేస్తున్నాడా? నీ కొడుకు కూడా చెప్పుకోలేని స్థితిలో జిగజారిపోయి ఉన్నావా? నీ బాధలు ఎవరు పట్టించుకోవట్లేదా? నీ కష్టాలు ఎవరు చూడట్లేదా? నీ మొగలు చూడటానికి ఎవరు రావట్లేదా? నువ్వు పడిపోయిన ఆ మనిషి మీదే నువ్వు కృంగిపోతున్నావా? అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడుతున్నదానా? నీలాజంతో నేను కప్పుతాను. దేవుడు ఉన్నారు, నిన్ను అనాదిగా విడువని దేవుడు ఆ నీ పక్షాన రావటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. దేవుడిని బాధ పెట్టేవి విడిచిపెట్టాలి, దేవుడికి అవమానం తెచ్చేవి విడిచిపెట్టాలి, దేవుడు చెప్పిన మాటలు విడిచిపెట్టాలి, దేవుడు చూడొద్దు అన్న సినిమాలు చూడకుండా సినిమాలు విడిచిపెట్టాలి, లోకాశులు విడిచిపెట్టాలి, భూతులు విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి, కామకత్వాన్ని విడిచిపెట్టాలి, జాతత్వాన్ని విడిచిపెట్టాలి, దొంగతనాన్ని విడిచిపెట్టాలి, విగ్రహాలను విడిచిపెట్టాలి, అన్యులు ఆచారాలు విడిచిపెట్టాలి. ఆ రోజు సమరయ స్త్రీ యేసు యొద్దకు వచ్చి పాత కుండ విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? మళ్ళీ సమరయ యొద్దకి వెళ్ళి జీవిద్దామని కాదు, ఇక నాకు ఆ ఇల్లు వద్దు అది వద్దు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మెస్సయ్యా వచ్చి మాట్లాడిన మాటను ఆమె గుర్తించింది. ఎలా గుర్తించిందామా? యేసు అన్నాడు, వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. ఆమె అంటుంది, నాకు భర్త లేడయ్యా అంటుంది. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రాంతం నుంచి యూదుల్లో నుంచి వెలువబడింది ఆమె. ఒకప్పుడు యూదుల కాకపోతే ఆమెకు వాక్యం తెలియదు, మెస్సయ్య వస్తాడని తెలియదు. ఆమెకు మెస్సయ్య వస్తాడని తెలిసింది అంటే ఆమె ఒకప్పుడు యూదురాలే. అంటే అన్నుడు వివాహం చేసుకుంది, పాపపు జూతులకు వెళ్ళిపోయింది, యూదుల నుంచి వెలువబడింది, సమయలుగా మార్చబడి సమయంలోకి వెళ్ళిపోయింది. అయితే యేసు అన్నాడు, నీ భర్తను తీసుకురా అన్నాడు. ఆమె అంటుంది, నాకు భర్తలు లేడయ్యా అంటుంది. ఏసీ ఏమన్నా తెలుసా? నిజమే చెప్పావులే, నీకు ఇప్పుడు దాకా 5 మంది భర్తలు ఉన్నారు, వాళ్ళని వదిలేసావు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు. అంటే ఇంకొకరు ఉన్నారని అర్థం. అంటే ఆమె జీవితంలో చూడండి, ఆమె భవిష్యత్తు చూడండి, ఎంతగా చెడిపోయిందో. ఆమెని అందరూ వెలివేసేసారు. ఆమెకి ఇల్లు లేదు, ఆమెకి ఏ విధమైన గోల్ లక్ష్యం లేదు. బతుకుతున్నది అంటే పాపము చేసుకుంటూ బతుకుతున్నది. ఇంకో వ్యక్తిని చేసుకుంటే బాగుంటుందేమో లైఫ్ అనుకుంటాం మనం. ఇంకో అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందేమో, ఈ అమ్మాయికి విడాలు ఇచ్చేద్దాం అనుకుంటారు కొంతమంది, ఈ అబ్బాయి వద్దు అని అనుకుంటారు కొంతమంది. అలాగే ఈ సమస్య 5 మంది భర్తలు విడిచిపెట్టేసింది, ఇంకో వ్యక్తితో సంబంధం పెంచుకొని జీవిస్తుంది. ఆ కుటుంబంలో ఏం లేదో తెలుసా? సంతోషం లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు,
పాపానికి బానిసగా మార్చబడిన ఆమెను ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ ఆ సమయ స్త్రీ కోసం యేసయ్య దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ బావి యొక్క కాపలా కాసి ఆమెకు యేసుక్రీస్తు బోధన వాక్యాన్ని బోధించారు. ఆ వాక్యం బోధించినప్పుడు ఆమె నిర్ణయం తీసుకుంది, నేను దేవుడికి విరోధమైనవి విడిచిపెట్టాలి. ఈ సంవత్సరం దేవుడిని కాపాడారు, నీలగండం నుంచి తప్పించరు, యాక్సిడెంట్ గండం తప్పించరు, అనేక ప్రమాదాలు విపత్తులు ఇబ్బందుల నుంచి నేను దేవుడు తప్పించెను. అయితే నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుడిని బాధపెట్టే వాటిని విడిచిపెట్టాలి, దేవుడికి విరోధమైన వాటిని విడిచిపెట్టాలి. దేవుడు వాక్యాన్ని విని దేవుడు చేయమన్నవి చెయ్యాలి, వద్దన్నవి విడిచిపెట్టాలి, ఏదైనా విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ఒక వాక్యం తెలియజేయబడుతుంది మాట. యేసే పరలోక రాజ్యాన్ని మనుషుల కోసం 33 సంవత్సరాలు విడిచిపెట్టి భూమి మీద జీవించావు. మనుషుల చేత ఉమ్మివేయబడ్డారు, అవమానపరచబడ్డారు, సిలువు మోసారు, రక్తం చిందించారు, మేలు కొట్టించుకున్నారు, సిలువులో బలిగా అప్పగించబడ్డారు. ఎవరి కోసం? నీకోసం. మహిమను విడిచిపెట్టాడు ఆయన. ఆయన కోసం నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేవా? నువ్వెందుకు తలమబడుతున్నావు? ఎందుకు పారిపోతున్నా తెలుసా? విడిచిపెట్టవలసినవి నీలో నిన్ను భయభ్రాంతులు పుట్టిస్తుంది. నీ పాపము, నీ శాపము నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నీ కొంచెం ఎందుకు విడిపోయిందో తెలుసా సహోదరి సహోదరా? విడిచిపెట్టవలసిన వాడిని నువ్వు విడిచిపెట్టకపోవటం వలనే. నువ్వు గుర్తించాలి, నీ కొడుకులో మార్పు రావాలి అంటే నువ్వు విడిచిపెట్టాలి, నీ భర్త మారాలి అంటే దేవుడికి విరోధమైన వాటిని నువ్వు దేవుడు చెప్పి నీ విడిచిపెట్టాలి, నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులు మారాలంటే నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. దేవుడు నీతోనే సూటిగా తేటగా మాట్లాడుతున్నారు. మాట్లాడే దేవుడు నీ దేవుడై ఉన్నారు. ఆ యేసు నీ కుటుంబాన్ని మర్చిపోలేదు, అందుకే ఈరోజు నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. నీవు లోకంలో ఉన్నావని, పాపంలో ఉన్నావని నీ కుటుంబాలు నిన్ను మర్చిపోయారు, విడిచిపెట్టేశారు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు అంటున్నాడు, లోకాన్ని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. నేత్రాశ విడిచిపెట్టు, శయరాశ విడిచిపెట్టు, జీవబడమ్మం విడిచిపెట్టు, నిన్ను నేను కాపాడుతున్నాను, నిత్యము నిన్ను కాపాడుతున్నాను. నువ్వేం చేద్దా? దేవుడు చెప్పిన మాటను ప్రకారంగా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. ఆయన వాక్యము నీకు తెలియజేస్తుంది, ఆయన వాక్యం నీకు తెలియజేయబడుతుంది. ఏంటి తెలుసా? ఆ స్త్రీ పాత కొండ విడిచిపెట్టాను అని. ఆ స్త్రీ నడుచుకుంటూ వెళ్తుంది, ఎక్కడికో తెలుసా? సమయల మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇదిగో నా గురించి చెప్పిన వాడు నాకు యేసుక్రీస్తుకు కనిపించాడు, మెస్సయ్య కనిపించాడు, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చేసాడు. మనం గాలివాన చేత అటు ఇటు కొట్టబడుతున్నాం కదా, మనల్ని కాపాడి, మనల్ని మార్చి, మనల్ని సరి చేసే యేసయ్య వచ్చేసాడు అని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరిని తీసుకుని వచ్చింది. అందరిని తీసుకొస్తే వాళ్ళు అందరూ కూడా యేసయ్య చెప్పిన మాటలు విన్నారు. నిజముగా అమ్మా సమరయ స్త్రీ, నువ్వు చెప్పిన దానికంటే ఆయన నిజంగా గొప్పవాడు. ఎన్నో గొప్ప విషయాలు చెబుతున్నాడు. మనకి ఇక పాత రోత పాపపు జీవితం వద్దు అని వాళ్ళు జీవితాన్ని స్వస్తి చెప్పారు. యోహాను సువార్త 4:30 వాళ్ళు తన ఊరికి తీసుకుని 2 దినాల దాకా యేసయ్య వాక్యాలు విన్నారు. వాళ్ళు ప్రభు చేత రక్షించబడ్డారు. అంటే వాళ్ళ పాత జీవితాన్ని మానుకున్నారు, మార్పు చెందారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం గతించిపోతుంది కదా, ఎన్నో సంవత్సరాలు గతించిపోయినాయి కదా, అయితే నువ్వు నూతన జీవితాన్ని ఆరంభిస్తావా? దేవుడిని అడుగుతున్నాడు. కొత్త జీవితాన్ని ఆరంభిస్తావా? పాత జీవితాన్ని మానుకుంటావా? నీ కుటుంబంలో దేవుడు నిలబడాలంటే, దేవుడు నీ కుటుంబంలో ప్రవేశించాలంటే నీ కుటుంబంలో ఏం చేయాలి తెలుసు? నువ్వు దేవుడు యొక్క దేవమైన నూతన జీవితాన్ని ఆరంభించాలి. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా యేసు ప్రభువా, ఇదిగో నా జీవితంలోని నీ సన్నిధిలో నుంచి తోసేయొద్దు, నీ ఆత్మ నలో నుంచి తీసివేయొద్దు ప్రభువా అని ప్రార్థన చేయడం ఆరంభించాడు. ఏ దేవుడైతే ఆ ప్రార్థన విన్నాడు, అదే దేవునితో కూడా మాట్లాడుతున్నాడు. చేసినా చేస్తున్నా చేయబోయే ఆ దేవుడికి విరోధమైన వాటిని విడిచిపెట్టమ్మా, విడిచిపెట్టయ్యా.
నువ్వు నూతనమైన జీవితాన్ని ఆరంభించు. ఆనాడు సమయ స్త్రీ అందరి దగ్గరికి యేసుక్రీస్తుని చెప్తే వాళ్ళు యేసుక్రీస్తు నామములో కొత్త జీవితాన్ని ఆరంభించారు. అంతకుముందు పాత జీవితం, అంతకుముందు వ్యభిచారం చేసే జీవితం, అంతకుముందు అందరి చేత వెలువబడిన జీవితం, ఇప్పుడు యేసుక్రీస్తు ఉంటే చాలు, యేసయ్య కోసం జీవిస్తే చాలు, యేసులో జీవిస్తే చాలు అని వాళ్ళ తీర్మానాలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచన విధానాలు అన్నీ మార్చుకున్నారు. యేసు యొద్ద ప్రాధిపడ్డారు. అదే దేవుడు ఈరోజు నీ ప్రాంతానికి, నీ గ్రామానికి, నీ కుటుంబానికి, నీ ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే ఈ వాక్యమును విని మారాలి, కొత్త జీవితాన్ని ఆరంభించాలి, ప్రార్థించాలి, దేవా పాత జీవితం నాకు వద్దుతండి. నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, ప్రేమతో నిన్ను దీవిస్తాడు, నీ సమస్యలని పరిష్కారం చేస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు, గర్భం కావాల్సి వస్తే గర్భం ఇస్తాడు, ఉద్యోగం కావాల్సి వస్తే ఉద్యోగం ఇస్తాడు, వివాహం కావాల్సి వస్తే వివాహం చేస్తాడు, అప్పులతో ఉంటే అప్పుల నుంచి విడిపిస్తాడు. నీకేం కావాలి, ఆరోగ్యం కావాలో స్వస్థపరుస్తాడు. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఇంతకాలం జీవించావే దేవుని బాధపడ్డ జీవితం, అది వద్దమ్మా, ఇంకా తినేస్తామా, నువ్వు దేవుణ్ణి పాదపెట్టిన పాపపు జీవితం వద్దు. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోను, సమస్తము నూతనమవును, నూతనమవును. బైబిల్ గ్రంథంలో నుంచి యేసయ్య చెబుతున్న మాట, నూతనం అవ్వాలి సమస్తం అంటే నీవు పాతవన్నీ వదులుకోవాలి, పాత వాటికి సిలువేసుకోవాలి. అందుకే పౌలు అంటున్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడ్డాను, జీవించువానికి నేను కాదు, క్రీస్తు యేసు నాయందు జీవిస్తున్నాడు అంటున్నారు. ఆ యేసయ్య నీతో మాట్లాడుతున్నారు, ఆ యేసయ్య నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఎందుకు బాధ పెట్టే పాపపు జీవితం, ఎందుకు నిన్ను అవమానపరిచే పాపపు జీవితం, ఎందుకు నీ విలువ తగ్గించే పాపపు జీవితం? వద్దు, రా, లెగ్చరా, కొత్త జీవితాన్ని దేవునికి ఇస్తాడు, కొత్త మంచి భవిష్యత్తు నీకు ఇస్తాడు, కొత్త జీవితానికి ప్రసాదిస్తాడు. కొత్త జీవితం అమ్మా, కొత్త జీవితం, ఎవరు ఇవని జీవితం, ఎక్కడా చూడని నూతన జీవితం నీకు ఇస్తాడు ఆయన. రా, బలపరుస్తాడు, దీవిస్తాడు. ఆ యొక్క సమయ స్త్రీని కాదు, అనేకులు మార్చిన దేవుడు నీ కుటుంబాన్ని మారుస్తాడు, కడతాడు, నిలబెడతాడు. బలవంతుడా, సజీవమైన సర్వాధికారమైన తండ్రి, మీ దీవమైన నామములో ప్రార్థిస్తున్న ప్రార్థన ఆలకించి మీ కాపుదలు భద్రపరచండి. ఎందులో మాటలు విన్నారు వాళ్ళని బలమైన ఆత్మతో అభిషేకించండి, పరిశుద్ధాత్మతో అభిషేకించండి, నూతన కార్యాలు, నూతన హృదయం, నూతన జీవితం దయచేయండి. రాతిగుని తీసివేయండి, మారు మనసు దయచేయండి, పాపాలని క్షమించండి, తప్పులని క్షమించండి, పొరపాట్లు అవిధేయతలను క్షమించండి. యేసయ్య రక్తాన్ని పోషించి పరిశుద్ధాత్మ కార్య జరిగించిన నీవు దేవుడివి, నీవు నిజమైన దేవుడివి, జీవమున్న దేవుడివి, సదాకాలం రాజువి, సర్వశక్తిగల దేవుడివి, సర్వలోకనాథుడివి, అతి పరిశుద్ధమైన దేవుడివి, ప్రేమామయుడివి. ఆదుకొని, ఆదరించి, ఆశీర్వదించి అభివృద్ధి, సమృద్ధి, సమాధానం, శాంతిని మొదలుచేయండి. కాపుదలతో కుటుంబాలు భద్రపరిచి అద్భుత కార్యాలు జరిగించి ఆశ్చర్య కార్యాలు, మహిమకాలు జరిగించి దీవిన సమాధానం తెచ్చేయమని యేసయ్య రక్తాన్ని పోషించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మిమ్మల్ని దీవించినగా. థాంక్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫై మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డాడీ ఫోన్ నంబర్ 9704200197. గాడ్ బ్లెస్ యు.